residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బీజేపీ తరపున టికెట్ పొంది మిత్రబంధంలో మంత్రి పదవి పొందారు. ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు చివరకు 4 సంవత్సరాల రాజకీయ బంధానికి తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. చివరకు రాజీనామాల అస్త్రంలో తెలుగుదేశం బాగానే ఉన్నా బీజేపీ తన ఉనికి ఉన్న ప్రాంతాలలో పట్టు కోల్పోయింది అంటున్నారు విశ్లేషకులు. ఇటు కామినేని అటు మాణిక్యాలరావు మంత్రి పదవులకు రాజీనామా చేయగానే తెలుగుదేశంలో గత సంవత్సరంగా అలకలు బూనిన నాయకులకు ఆ పదవులు కట్టబెడతారు అని బాబు అనుకున్నారు. ప్రకాశంలో గుట్టిపాటి వర్గంతో ఉయరం ఉన్న ఎమ్మెల్సీ కరణం బలరాంకు మంత్రి పదవి ఇస్తారు అని అనుకున్నారు. ఇటు శేఖర్ మార్చి ఏదో ఓ మంత్రి పదవి మైనారిటీకి ఇస్తారు అని ఆ లోటును భర్తీ చేస్తారు అని అనుకున్నారు అందరూ. అయితే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ అత్యుత్సాహం ఎందుకు అని బాబు గ్రహించి కేంద్రం మరింత ఆగ్రహం అవుతుందని ఊహించి ఆ నిర్ణయానికి ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ అన్ని రాష్ట్రాల బాగోగులు కేంద్రం మంత్రులు చూడాలి కాబట్టి కేంద్రం విమానయాన శాఖ మంత్రిగా సురేష్ ప్రభుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో కేంద్రంలో అశోక్ గజపతిరాజు లెక్క సరిపోయింది. అయితే ఏపీలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి బాధ్యతలు సీఎం చంద్రబాబు తన దగ్గరే ఉంచుకున్నారు. ఈ నెల 8న వారు చేసిన రాజీనామాల తర్వాత ఆ 2 శాఖలు బాబు వద్దే ఉంచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వద్ద ఉన్న పదవుల్లో దేవాదాయ శాఖను మాత్రం కేఈ కృష్ణమూర్తికి అదనంగా అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటికే కేఈ మంత్రి పదవులతో సత్యమతం అవుతున్నారు. ఇటు రాయలసీమలో పార్టీకి పెద్దగా ఉన్నారు. ఇటు రాజకీయ వర్గాల్లో కేఈకి మంత్రి పదవితో పాటు ఈ అదనపు బాధ్యతలు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటి అనే ఆలోచన వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేవాదాయ శాఖ బాధ్యతలు చేపట్టిన నాయకులు పలువురు కొద్ది కాలానికి పదవి చ్యుతులు అవుతున్నారన్న ప్రచారం ఉంది. నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవిని తన వద్ద ఉంచుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలే అంటున్నాయి. ఎలాగూ కేఈకి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని కుమారుడు శ్యాంబాబును ఎన్నికల్లో దించే అవకాశం ఉంది అంటున్నారు. మరి అందుకే ముందుగానే బాబు ఇటువంటి ప్లాన్ వేశారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.